టుడే టీవీ న్యూస్కి స్వాగతం. నేను మౌనిక. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మార్చి 31 వరకు ప్రజలెవరూ ఒక దగ్గర గుమిగూడవద్దని, అలాగే వర్తక వ్యాపారాలు బంద్ చేయాలని, నిత్యావసర షాపులు తప్ప మిగతా వారు కూడా సహకరించాలని, అలాగే ఇంటి నుండి బయటకు రావద్దని పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ ప్రజలకు అప్రమత్తం చేస్తున్నారు. ఇంపార్టెంట్ కమోడిటీస్, కూరగాయలు, మిల్క్ ప్రొడక్ట్స్, అలాంటివి నిత్యావసర వస్తువులు, సరుకులు ఉన్న షాపులు మాత్రం ఉంచి మిగతావన్నీ కూడా క్లోజ్ చేయాలి. దయచేసి మీరు ఈ విధంగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఉల్లంఘించినట్లయితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. దీనికి మనకి ఇక్కడ యాక్ట్ కూడా ఇచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం సెక్షన్ 234 ఆఫ్ ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. దయచేసి వెహికల్ మూవ్మెంట్ కానీ పబ్లిక్ అందరూ కూడా ఇలాగా ఎవరు కూడా రోడ్ల మీద ప్రయాణించేద్దు. నిన్నట్లాగే 31 వరకు ఫాలో అవ్వాలి. ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్ అయితే తప్పితే. అందుకనే గవర్నమెంట్ అన్ని కూడా సెలవులు ప్రకటించారు. బ్యాంక్స్ కూడా 50% ఉద్యోగం చేస్తే 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దయచేసి అన్ని కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇది ఎవరైనా అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాయి. దయచేసి అందరూ కూడా వెహికల్ మూవ్మెంట్ తగ్గించి క్లోజ్ చేయండి.